హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. సార్, ఇండియాలో కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే అదర్ కంట్రీస్ ఏం వద్దు, ఆన్లైన్లో డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా ఉంటాయి, అది కూడా జెన్యున్గా. ఇప్పుడు డేటా ఎంట్రీ అని అంటే ప్రతి వెబ్సైట్లోనూ మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే ప్రతి దాంట్లోనూ యాడ్స్ ఏదో ఇస్తూ ఉంటారు, బ్లింక్ అవుతూ ఉంటారు, దాన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, దానికి ఒక 5000 అని ఎంత అని కట్టేసుకొని అదంతా మోసపోతారు. అలాని కాకుండా మన ఇండియాలో అంటే విత్ ఇన్ ఇండియాలో ఉండేటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్ త్రూ ఖచ్చితంగా జెన్యున్గా ఈ విధంగా వెళ్తే మనీ ఎర్న్ చేయొచ్చు, పర్ డే ఎంత ఉంటుంది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? నిజంగా అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా జెన్యున్గా. ఏంటంటే మెయిన్గా ఇండియన్స్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనం ఇండియాలో ఎవరన్నా స్టార్ట్ చేశారు అంటే ఈ నమ్మకం ఎక్కువ ఉంటుంది. అవును. రెండోది ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వర్క్కి. ఇప్పుడు నాకు ఏదైనా సబ్జెక్ట్ రాదు, డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్చుకోవాలి, ఆ సబ్జెక్ట్కి అమౌంట్ పే చేయడం వేరు, కానీ వర్క్ కోసం అయితే ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అవును. అది తెలియక చాలామంది ఏంటంటే డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ ఇస్తాను, 5000 కట్టమన్నా 10000 కట్టమన్నా ఇచ్చి మేము కట్టాం కానీ డబ్బులు రాలేదు మోసపోయాం అంటుంటారు. అలా కాకుండా మీరు అడిగిన దానికి బెస్ట్ ఆన్సర్ ఒక సైట్ అయితే ఉంది, TrueLancer.com. ఓకే, TrueLancer.com. ఇప్పుడు మనకి ఎలా అయితే ఫ్రీలాన్సర్, ఫైవర్, అప్వర్క్ ఇలా వేరే కంట్రీ సైట్స్ ఉన్నాయో అదే మోడల్లో ఇండియన్ స్టార్ట్ చేసినటువంటి సైట్. ఓకే. 2014లో దీపేష్ గార్గ్ అనే ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు సార్. ఆల్రెడీ దానికి కొన్ని మిలియన్ డాలర్ ఫండ్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఇండియా నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళదైతే ఇదే నెంబర్ 1 అండి. సో ఇక్కడ దీనిలో ఎలాంటి వర్క్స్ చేయొచ్చు అంటే అన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేయొచ్చు. అది మనకి లోగో డిజైనింగ్ కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, వెబ్సైట్ డిజైనింగ్ కానివ్వండి, గ్రాఫిక్ డిజైనింగ్ కానివ్వండి, ఏ వర్క్ అయినా సరే ఎవరికైనా ఏదైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్ ఉన్న వాళ్ళు దీనిలో పర్ అవర్ లెక్కన ఛార్జ్ చేయొచ్చు. ఒక అవర్కి $5, $10 నుంచి $100 వరకు కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను మీకు అవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే అసలు TrueLancer ఏంటి అనేది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదిగోండి సార్, TrueLancer.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో హైర్ టాప్ టాలెంట్ అక్రాస్ గ్లోబ్, అంటే వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా హైర్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ స్టార్ట్ చేసింది ఇండియన్ పర్సన్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇండియన్స్ అందరూ కూడా దీనిలో రిజిస్టర్ అయి ఉన్నారు. మనకి వర్క్స్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే మళ్ళీ వేరే కంట్రీ నుంచి వస్తాయి, ఎందుకంటే వేరే కంట్రీ నుంచి వచ్చే వాటికి ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్క్స్ అనేవి కూడా వేరే కంట్రీ నుంచి ఉంటాయి. దీనిలో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ప్రకారం, వాళ్ళు బ్లాగింగ్ అయితే బ్లాగింగ్ రిలేటెడ్, ఎస్ఈఓ అయితే ఎస్ఈఓ రిలేటెడ్, ఏ టాపిక్ వాళ్ళకు ఉంటే దాని రిలేటెడ్ వర్క్ దీనిలో చేయొచ్చు. అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు TrueLancer.com సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వాళ్ళకి సైన్అప్ లాగిన్ అని చెప్పి వస్తుంది. ఫస్ట్ సైన్అప్ అని క్లిక్ చేసి వీళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి ఎక్కడ కూడా ఎటువంటి అమౌంట్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ పేరు, మెయిల్ ఐడి, ఐడి, పాస్వర్డ్ అన్నీ ఇచ్చి నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను, సో నేను లాగిన్ అయ్యి ఒకసారి మీకు ఆ ప్రాసెస్ ఏంటి, దీని ద్వారా డేటా ఎంట్రీ వర్క్స్ ఎలా తీసుకోవచ్చు, ఓకే, కాపీ పేస్ట్ వర్క్స్ ఎలా తీసుకోవచ్చు. ఓకే, కాపీ పేస్ట్. చాలామంది ఏంటంటే కాపీ పేస్ట్ అంటే కాపీ పేస్ట్ అంటే ఫేక్, జెన్యున్ కాపీ పేస్ట్ వర్క్స్ కానివ్వండి, జెన్యున్ డేటా ఎంట్రీ వర్క్స్ కానీ కావాలి అంటే ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి. బట్ వాటన్నిటిలో ఇది బెస్ట్, ఇండియన్స్ స్టార్ట్ చేసినటువంటి సైట్, అందుకని మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే అండి. సో ఫస్ట్ లాగిన్ అవ్వగానే మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిల్ వెరిఫై చేయాలి, చేశాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ జాబ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైండ్ జాబ్ బ్రౌజ్ జాబ్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ అన్ని రకాల జాబ్స్ కూడా ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఐటీ ప్రోగ్రామింగ్ రిలేటెడ్, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ రిలేటెడ్, డేటా ఎంట్రీ, అలాగే అకౌంట్స్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్, కస్టమర్ కేర్ సపోర్ట్ రిలేటెడ్ వర్క్స్ కూడా దీనిలో వాళ్ళు పొందొచ్చండి. ఈ విధంగా సోషల్ మీడియాకి సంబంధించి అంటే అన్ని రకాల టెక్నాలజీస్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నాకు డేటా ఎంట్రీ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఎంట్రీ అని చెప్పి సెట్ చేస్తే డేటా ఎంట్రీకి సంబంధించిన వర్క్స్ ఎవరికైతే వర్క్ కావాలో ఆ వర్క్ కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడ రిజిస్టర్ అయ్యి వాళ్ళ వర్క్ ఇక్కడ పోస్ట్ చేస్తారు. అదే Fiverr.comలో అయితే Fiverr.comలో నేను రిజిస్టర్ అవ్వాలి, నేను రిజిస్టర్ అయ్యాక వర్క్ కావాల్సిన వాళ్ళు వచ్చి నాకు మెసేజ్ పెడతారు. ఈ TrueLancer.com ఏంటి అంటే ఆల్రెడీ ఇది రెండు రకాలుగానే ఉంటుంది, మన పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది, మన అవర్కి ఎంత ఛార్జ్ చేస్తాము ఉంటుంది, వర్క్ కావాల్సిన డైరెక్ట్గా పింగ్ చేస్తారు. అలా కాకుండా నాకు ఒక వర్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదో డేటా ఎంట్రీ చేయాల్సిన ఒక వర్క్ ఉంది, ఒక బుక్ని మీకు మొత్తం ఎంటర్ చేసి ఇవ్వాలి, దాన్ని మీరు ఇక్కడ పోస్ట్ చేసి నాకు ఇన్ని పేజీలు వర్క్ ఉంది, ఇంత అమౌంట్ నేను పే చేస్తాను అంటే దానికి మిగతా వాళ్ళంతా బిడ్ చేస్తారు, ప్రపోజల్ ఇస్తారు వాళ్ళు.
సార్ మీరు 2000 అడిగారు కదా నేను 4000 చేస్తాను లేకపోతే 1000 రూపాయలకే చేస్తాను అంటే 2000 చేయలేరండి ఎవరు ఈ వరకు నేను 4000 చేస్తానో లేదంటే 1000 రూపాయలకే చేస్తాను అని చెప్పో ప్రపోజల్స్ వస్తాయి సో ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా నేను డేటా ఎంట్రీని క్లిక్ చేయగానే డేటా ఎంట్రీకి సంబంధించి ఇదిగోండి ఒక ఈ కామర్స్ సైట్ ఉంది ఆ సైట్కి సంబంధించిన డేటా ఎంట్రీ చేయాలి సో ఈ విధంగా మనం డేటా ఎంట్రీ అయితే డేటా ఎంట్రీ అలాగే ఇదిగోండి కాపీ పేస్ట్ అయితే కాపీ పేస్ట్ అని ఇవ్వగానే ఇక్కడ ఇదిగోండి పోస్టింగ్ రివ్యూస్ ఆన్ సోషల్ మీడియా సైట్ పోస్టింగ్ రివ్యూస్ ఆన్ సోషల్ మీడియా సైట్ దానికి బడ్జెట్ వచ్చేసరికి 500 రూపీస్ ఒక్కొక్క రివ్యూ పోస్ట్ చేసినందుకు వాళ్ళు 500 రూపీస్ ఇస్తారు అంటే వాళ్ళు ఏదైతే రివ్యూ ఇస్తారో దాన్ని మనం మన సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేస్తే జస్ట్ కాపీ పేస్ట్ చేసినందుకు గాను ఒక్కొక్క రివ్యూకి 500 రూపీస్ పే చేస్తారు సో ఈ విధంగా ఎన్నో వర్క్స్ అండి కాపీ పేస్ట్ సంబంధించిన వర్క్స్ అన్నీ ఉంటాయి సో ఇక మనం వ్యూ అండ్ అప్లై అని ఉంటుంది వ్యూ అండ్ అప్లై అని క్లిక్ చేసి మనం అప్లై చేస్తే మనం అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ మన ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనం డీటెయిల్స్ ఇస్తాం సో మనం ఏ వర్క్లో ఎక్స్పర్టైజ్ మనం ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎంతమంది అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు అవి ఈ విధంగా వర్క్స్ అనేది వస్తాయి ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే వర్క్ ఇచ్చారు చేసేసాక మనం డబ్బులు వస్తాయా లేదా అని ఇంకో డౌట్ ఉంటుంది అలాగే ఇక్కడ ట్రూలాన్సర్ అనేది ఏదైతే ఉందో అది మీడియేటర్ లాగా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మనం వర్క్ సబ్మిట్ చేశాక వాళ్ళు వర్క్ మాకు అందింది అనగానే వెంటనే ఆ అమౌంట్ మనకి రిలీజ్ చేస్తారు సో క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం వర్క్ చేయించుకుని వెళ్ళిపోయే అవకాశం అయితే ఉండదు అవునవును సో ఈ విధంగా ఈ ఒక ట్రూలాన్సర్ అనే వెబ్సైట్లో మనీ ఏం చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి దాంతోపాటు దీనిలోనే మనకేంటంటే మనకి పేమెంట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి మన వ్యాలెట్ చూపిస్తుంది ఎంత అమౌంట్ వచ్చింది ఎంత అమౌంట్ రిజర్వ్లో ఉంది అనేది మొత్తం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అదేవిధంగా దీనిలో షేర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఇంకో ఆప్షన్ కూడా ఉంది సార్ షేర్ అండ్ ఎర్న్ సో రిఫర్ చేస్తే ప్రతి రిఫరెన్స్కి కూడా మనకేంటి అంటే 10% రెవెన్యూ మనకి వస్తుంది అంటే మీకు ఒక లోగో కావాలి నేనేం చేస్తానంటే ఈ ట్రూలాన్సర్ లింక్ మీకు షేర్ చేస్తే కూడా ఆ లింక్ ద్వారా మీరు ఏదైనా లోగో చేయించుకుంటే నాకు మీరు పెట్టిన అమౌంట్లో 10% నాకు కమిషన్గా వస్తుంది ఈ విధంగా ఈ ట్రూలాన్సర్ అనే వెబ్సైట్ ద్వారా మంచిగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎంతవరకు అండి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు ఇదిగోండి సార్ మీరు ట్రూలాన్సర్ ద్వారా ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ట్రూలాన్సర్ అఫీషియల్ హోమ్ పేజ్లో వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో కానివ్వండి వాళ్ళన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేసి ఉంటారు లేదు ప్రతి ఒక్క ప్రొఫైల్ దగ్గర వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఎంత మనీ ఎర్న్ చేశారు కూడా వస్తుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించే ప్రొఫైల్ 38 ప్రాజెక్ట్స్ చేశారు ఇప్పటి వరకు $6,000 ఎర్న్ చేశారు $6,000 అలాగే రవి అనే ఒక పర్సన్ ఇండియా నుంచి 20 ప్రాజెక్ట్స్ చేశారు టోటల్ కాస్ట్ తను ఎర్న్ చేసిన అమౌంట్ $34,000 బా $34,000 అవునా యా ఈ విధంగా ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సైట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా జెన్యునే ఇక్కడెక్కడ కూడా దీనిలో ఏది కూడా ఫేక్ లేదు సో ఈ విధంగా ఎర్న్ చేసుకునే స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎర్న్ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది స్కిల్ లేని వాళ్ళు అంటే ఏంటంటే నేను ఓన్లీ డేటా ఎంట్రీ చేయాలి క్యాప్చా ఎంట్రీ చేయాలి లేకపోతే కాపీ పేస్ట్ జాబులు చేయాలి అంటే ఇంత అమౌంట్ ఎర్న్ చేసే అవకాశాలు ఉండవు బట్ 500, 1000 రూపాయలు ఒక్కొక్క వర్క్కి ఆ విధంగా ఎర్న్ చేయగలుగుతారు కానీ హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేయాలంటే మాత్రం వాళ్ళకంటూ ఏదైనా ఒక స్కిల్ ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ బాగా రన్ చేయగలరు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏదైనా స్కిల్ ఉంటే కనుక ఖచ్చితంగా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో డిజిటల్ మార్కెటింగ్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది నా పేరు రాకేష్ అండి నేను గుంటూరు నుంచి వచ్చాను సార్ క్లాస్ చాలా బాగుందండి నాకు తెలియని చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను అట్లనే ఇప్పుడు వచ్చే యూత్కి కూడా చాలా ఆన్లైన్లో మనీ ఎలా అరేంజ్ చేయాలనే టాపిక్ మీద సార్ చాలా చక్కగా చెప్పారు మేము చాలా విషయాలు నేర్చుకున్నాము మీరు కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చాలామంది సార్ మీ దగ్గర నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ డిజిటల్ మీడియా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ దానికి హ్యూజ్ మార్కెట్ ఉంది దాంతోపాటు అంతే వర్క్ కూడా ఉంది అండ్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ కానివ్వండి లేదు అని అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ కానివ్వండి బ్లాగింగ్ కానివ్వండి యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ కానివ్వండి లేదంటే బయట ఆన్లైన్కి సంబంధించినటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ అయితే అఫిలియేట్ మార్కెటింగ్ ముఖ్యంగా అవన్నీ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలామంది నేర్చుకోవాలనుకుంటారు అండ్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా అవకాశాలు ఉన్నాయనేటువంటిది మీ స్టూడెంట్స్ ఇవాళ మనీ ఎర్న్ చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు కొత్త కొత్త కంపెనీలు కూడా పెట్టుకుని ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీ దగ్గర దొరుకుతాయా సార్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అంటే 2024కి దాదాపు 24 లక్షల జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఉంది అదేవిధంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఫ్రీలాన్సింగ్ చాలా స్కోప్ అయితే ఉంది ఏ కంట్రీకైనా కూడా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం వీళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా 30,000 నుంచి 1 లక్ష రూపీ వరకు కూడా ఎర్న్ చేసే అవకాశం ఉంది ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఏంటి అంటే
ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఆ డెమో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. మనకి దగ్గర ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళు డెమో క్లాస్ అటెండ్ అయితే ఆ డెమో క్లాస్లో వాళ్ళకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రీ డెమో క్లాసే కాబట్టి వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి డెమో క్లాస్ అటెండ్ అయితే ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వాలన్నా కూడా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాం కాబట్టి ఆ డెమో క్లాస్లో చాలా క్లియర్గా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ మీద ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్స్ ఇచ్చాము, మన స్టూడెంట్స్ ఎంతమంది ఆల్రెడీ కంపెనీస్ పెట్టారు, అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. సో వాళ్ళకు కూడా ఒక క్లియర్ విజన్ వస్తుంది. మీ దగ్గర జాబ్ గ్యారంటీ కూడా ఉంటుందని విన్నాను. అవును సార్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మనం ఏంటి అంటే ఎవ్రీ మంత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్తో మనం జాబ్ గ్యారంటీ అయితే ఇస్తూ ఉన్నాం. బికాజ్ ఆల్రెడీ మనం ఏంటంటే కొన్ని కంపెనీస్తో టైప్ అయి ఉన్నాం, సో వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంటే మనం ఫిల్ చేస్తూ ఉంటాం. కాబట్టి జాబ్ గ్యారంటీ 100% మనం ఇవ్వగలుగుతాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ పీపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే అగ్రిమెంట్ లాగా ఉంటుందండి? ఉంటుంది సార్. వాళ్ళు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఏంటంటే డెమో క్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళు డెమో అటెండ్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం పూర్తిగా తెలియజేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకున్నా, లేదు ఫేస్బుక్, గూగుల్ అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ దాని త్రూ కూడా మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ల్యాప్టాప్ కానీ అండ్ లేదు అని అనుకుంటే ట్యాబ్ కానీ ఉంటే ఏ విధంగా మనల్ని మనం, లేదా సెల్ ఫోన్ ఉన్నా కూడా, సో ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అవకాశాలని అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ త్రూ ఉంటుందన్నమాట. సో సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, మీకుండేటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అద్భుతమైన అవకాశం. మీరు గనక ఒకటికి రెండుసార్లు రీచెక్ చేసుకొని ఎవరైనా సరే నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే, కొంతమంది నాకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్కి అటెండ్ అయ్యి క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కాబట్టి దాని త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.